చివరి సినిమా మామ్ విడుదలకు ముందు శ్రీదేవి ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూను ఇప్పుడు చూద్దాం. ఇంగ్లీష్ ఇంగ్లీష్ అంత సూపర్ హిట్ అయిన తర్వాత మేము అనుకున్నాం అనమాట వెంట వెంటనే మీ నుంచి ఫిలిమ్స్ ఉంటాయని. బట్ ఇన్ని రోజులు గ్యాప్ తర్వాత మామ్ అయితేనే కరెక్ట్ సబ్జెక్ట్ అని ఎందుకు అనుకున్నారు? వై సబ్జెక్ట్ అండి, అంతే. అంటే ఇది ఒక కాన్షియస్ డిసిషన్ అని మాత్రం కాదు, కథ వినగానే నాకు చాలా నచ్చింది. ఇట్ రియలీ టచ్ మై హార్ట్. సో అందుకే మామ్ ఫిల్మ్ కోరుకున్నాను. ఓకే, సో మామ్ సబ్జెక్ట్ చెప్పినప్పుడు, లైన్ కొన వెంకట్ గారు చెప్పినప్పుడు మీలో ఉన్న మామ్కి ఎక్కువ నచ్చిందా అది, లేకపోతే శ్రీదేవి గారు యాక్టర్ శ్రీదేవి గారికి నచ్చిందా? ఒక మదర్గా చాలా నచ్చింది. అంటే బీయింగ్ అ మదర్ ఐ కెన్ అండర్స్టాండ్ ద క్యారెక్టర్స్ పెయిన్. అ స్ట్రాంగ్ మదర్ అన్నమాట ఈ పిక్చర్లో. అండ్ పిల్లల కోసం ఏమైనా అందరు తల్లిలాగే. సో ఆ ఒక విషయం నాకు చాలా నచ్చింది. ఇది ఒక తల్లి గురించే కాదు, ఇది ఒక టీనేజర్ గురించి. ద సబ్జెక్ట్ ఈజ్ అబౌట్ మదర్ అండ్ డాటర్. ఓకే, అండ్ ఇది చాలా రిలెవెంట్ సబ్జెక్ట్ ఇన్ టుడేస్ టైం. సో ఎవరు ఎక్కువ కనెక్ట్ అవుతారంటారు, లైక్ అంటే పిల్లల్లో ఈ సినిమా చూసిన తర్వాత ఓకే ఇలాంటివి కొన్ని మనం చేయకూడదు అన్న మార్పు వస్తుందా, లేకపోతే మదర్ ఇలా మనం పిల్లలతో ఉండాలి అనుకుంటారు? పిల్లలందరికీ అనిపిస్తుంది నెవర్ టు టేక్ మదర్స్ ఫర్ గ్రాంటెడ్. తర్వాత ఇది ఒక పిల్లలకే కాదు, ఇట్స్ ఫర్ ద మాస్, ఫర్ ద బాయ్స్ ఆల్సో. ఏమి చేయకూడదు అని, అఫ్ కోర్స్ టీనేజర్స్కు గర్ల్స్కు మదర్ని ఇలా ట్రీట్ చేయకూడదు, నెవర్ టు టేక్ మదర్ ఫర్ గ్రాంటెడ్. తర్వాత మదర్స్కు చాలా నచ్చుతుంది, ఇట్స్ అ యూనివర్సల్ సబ్జెక్ట్. ఓకే, వెల్ డెఫినెట్గా ఎమోషన్ అనేది సేమ్ కాబట్టి దేనికైనా కూడా మనం కనెక్ట్ అవుతూ ఉంటాము. అండ్ లైక్ స్పెషల్లీ లైక్ ఇలాంటి సబ్జెక్ట్స్ చూస్ చేసుకున్నప్పుడు, ఒక మామ్గా ఆ క్యారెక్టర్ని ప్లే చేసినప్పుడు, సో ఇంట్లో దాని గురించి అంటే బోని కపూర్ గారితో డిస్కస్ చేస్తారు కాదనట్లేదు, బట్ పిల్లలతో కూడా లైక్ నేను ఒక సబ్జెక్ట్ ఇలా చేస్తున్నాను అని చెప్తారా, లేకపోతే సర్ప్రైజ్ లాగా లైక్? నో నో నో, సబ్జెక్ట్ డెఫినెట్లీ, వెదర్ ఇట్ ఈస్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ కానీ మామ్ కానీ, ఈ మా ఇప్పుడంతా స్క్రిప్ట్ చేతికిస్తారు. సో ఆ స్క్రిప్ట్ మొదట చదివింది జాన్వీ, మా పెద్ద పాప. తనకు చాలా నచ్చింది. మామ్ ఆల్సో షీ లవ్డ్ ఇట్. సో ఆ పిక్చర్ డ్యూరింగ్ ద షూటింగ్ ఆల్సో వాళ్ళు షూటింగ్లో ఉన్నారు, అంటే వాళ్ళకు మొత్తం తెలుసు అనమాట ఏం జరుగుతుంది, ఎలాంటి సీన్. అండ్ యాజ్ అ మదర్ అండ్ అఫ్ కోర్స్ యాజ్ అన్ యాక్టర్ ఐ యూస్ టు కమ్ బ్యాక్ హోమ్, వాళ్ళ ముందు వాళ్ళతో డిస్కస్ చేసేదాన్ని, ఇలా జరిగింది, ఇలా షార్ట్ తీశారు. ఓకే, ఐ యూస్ టు షేర్ ఎవ్రీథింగ్ విత్ దెం. అండ్ మేము విన్నాం లైక్ అంటే డెఫినెట్గా ఒక సబ్జెక్ట్ తీసుకొని ఎవరైనా డైరెక్టర్ మీ దగ్గరికి వస్తే, సో దాంట్లో అంటే నేను ఒక మదర్ని కూడా అంటే సోషల్ సమ్ ఏదైనా అది ఉంటే, లేకపోతే నా పిల్లలు నన్ను చూసి గర్వపడేలాంటి సబ్జెక్ట్ అయితే నేను చేస్తాను అని మీరు అంటారట, నిజమా అది? అలా నేను ఏ డైరెక్టర్ దగ్గర నేను అలాంటి పిక్చరే చేస్తాను అని ఎప్పుడు చెప్పలేదండి. ఓకే, వెన్ దే కేమ్ విత్ ద స్టోరీ, ఆ స్టోరీ నాకు నచ్చితే అది నాకు సూట్ అవుతుందా, నా ఏజ్కి కరెక్ట్గా ఉంటుందా, సో అని ఒక యాక్టర్గా నేను ఎంజాయ్ చేయగలుగుతాను ఆ పిక్చర్ చేస్తే, ఈ థాట్స్ అంతా వస్తాయి. సో నేను ఎప్పుడు ఎవరి దగ్గర ఇలాంటి పిక్చర్ అయితే నేను చేస్తాను అని హూ ఆర్ మై టు సే. అంటే రైటర్స్ డైరెక్టర్ వాళ్ళు డిజైన్ చేస్తారు, వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి ఈ క్యారెక్టర్కు నేను కరెక్ట్గా ఉంటానా లేదా అని, ఇట్ ఈస్ దేర్ కాల్. మామ్ క్యారెక్టర్ నేను ట్రైలర్స్ చూసిన తర్వాత అందరూ అనేది మాత్రం పర్ఫెక్ట్, శ్రీదేవి గారు అయితేనే పర్ఫెక్ట్, సూపర్ ఫిలిం అని. అండ్ ఎన్నో బ్లాక్ బస్టర్స్ నాకు తెలిసినంత వరకు తెలుగులో, ఏమో రాఘవేంద్రరావు గారే 24 ఫిలిమ్స్ అంటే ఎన్నో అద్భుతమైన చిత్రాలు మీరు మాకు ఇచ్చారు. అయితే లైక్ అన్ని రకాల ఎమోషన్స్ మీరు ప్లే చేసేసారు అనొచ్చు, బట్ దీంట్లో సీరియస్లీ ట్రైలర్ చూసినప్పుడు, ఇన్ఫ్యాక్ట్ నేను చాలా వేటగాడు ఇవన్నీ కమర్షియల్ ఫిలిమ్స్ చూసినా, అండ్ ఇది చూసినప్పుడు లైక్ సంథింగ్ ఏదో కొత్తగా లైక్ కొత్త శ్రీదేవి గారు కనిపించారు మళ్ళీ. నిజంగా అదైతే అంటే ఇన్ని చేసిన ఎక్స్పీరియన్స్తో వచ్చిందంటారా, లేకపోతే అది ఇప్పటికీ మీరు సినిమా సెట్స్కి వెళ్ళేటప్పుడు కొత్త ఫిలిం లాగే చూసి? వెల్ డెఫినెట్లీ ఇది నా కొత్త పిక్చర్ లాగా నేను ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ ఫీలింగ్ లైక్ అ న్యూ కమర్ సిట్టింగ్ నెక్స్ట్ టు యూ, ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ టాకింగ్. ఈ క్రెడిట్ నేను డైరెక్టర్కే ఇవ్వగలుగుతాను. సో ఆ లుక్, నా ఒక లుక్ మనీష్ మల్హోత్రా
ఆయన చేశారు, హీ డిడ్ ద కాస్ట్యూమ్ ఫర్ దిస్ మూవీ. ఆయన డైరెక్టర్ ఇద్దరు కలిసి నా కలర్ ఎలా ఉండాలి, ఒక్కొక్క సీన్లో సింబాలిక్ లాగా వాళ్ళు అనుకున్నారు. సెకండ్ హాఫ్ కొంచెం డార్క్ కలర్స్, మరూన్, రెడ్, యూనో, వాళ్ళు చాలా డిస్కషన్ చేసి లుక్ అంటే ఫేస్ లో కూడా లైక్ చాలా లైట్ కలర్స్, యూనో, మేకప్, మేకప్ అసలు లేదు, కళ్ళు గిన్లు ఏమి రాసుకోకుండా, యూనో, ఇట్ ఈస్ వెరీ న్యాచురల్. The credit goes to the director only because I have a vision and I am a director's actor. So totally I have to surrender here. And I have a first film. ఇది సో ఒక సినిమా చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఇంత పెద్ద యాక్టర్స్ని పెట్టుకొని ఒక సినిమాని చేయడం అండ్ కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ మీరు అన్నట్టు లైక్ పీపుల్ దానికి కనెక్ట్ అవ్వాలి అండ్ రిలేట్ అవ్వాలి అంటే డెఫినెట్గా దాన్ని చూపించే విధానం ఎక్కడ మాకు డ్రామాలా కనిపించకూడదు. సో ఆ మిస్ అవ్వకూడదు ఆ సోల్ అనేది. ఈ పిక్చర్లో ఒక స్పెషాలిటీ ఏమంటే ఆనెస్ట్. మీరు అన్ని పర్ఫార్మెన్స్ నా పాపగా యాక్ట్ చేసిన, నా కూతురుగా యాక్ట్ చేసిన అమ్మాయి సజల్ చాలా బాగా యాక్ట్ చేసింది, తర్వాత నవాజుద్దీన్, తర్వాత అక్షయ్ ఖన్నా, తర్వాత అద్నాన్, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఈ వీళ్ళది మాత్రం కాదు, ఒక చిన్న యాక్టర్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ ఎత్తుకున్నారంటే చాలా ఆనెస్టీగా ఉంటుంది అన్నమాట వాళ్ళ పర్ఫార్మెన్స్. అని డైరెక్టర్ ఈ సబ్జెక్టు పైన చాలా ప్యాషనేట్ ఆయనకు, దానివల్ల మా అందరి లైఫ్ జాబ్ చాలా ఈజీ అయిపోయింది. ఇంకా బోనీ కపూర్ గారి గురించి డెఫినెట్గా నేను ప్రొడ్యూసర్గా చెప్పండి, ప్రొడ్యూసర్గా ఎలా సో ఈ ఫిలింకి, నాకు తెలుసు బోనీ కపూర్ గారి ఫిలిమ్స్ ఎప్పటి నుంచో ఎన్ని ఫిలిమ్స్ చూసినా, ఎన్ని బిగ్ ఫిలిమ్స్ చూసాం, ఎక్కడ ఏం కావాలో అన్నీ కూడా ఆలోచించకుండా ఇస్తారని చెప్తారనమాట ప్రతి ఒక్కరు, సినిమాకి ఏం కావాలి అదంతా ఇస్తాను అని. ఒక ప్రొడ్యూసర్గా, ఆర్టిస్ట్కు కానీ, డైరెక్టర్కు కానీ, కెమెరామ్యాన్కు కానీ ఇలాంటి ప్రొడ్యూసర్ దొరకటం చాలా అదృష్టం. అంటే ఒక ప్రొడ్యూసర్గా ఆలోచించకుండా ఒక డైరెక్టర్గా చోట ఉండి ఆయనకేం కావాలో వాళ్ళకు ఫుల్ఫిల్ చేయటం, ఒక పిక్చర్ ఎంత బాగా ఉంటే మంచిది, దానికి ఏమేమి కావాలని గోయింగ్ అవుట్ ఆఫ్ ద వే అనమాట. ఆయన బోనీ కపూర్ అందరికీ తెలుసు ఆయన హౌ ప్యాషనేట్ ఈస్ అబౌట్ ద మూవీ. ఈ ఫిలిమ్స్ చేసిన ఎక్స్పీరియన్స్తో లైక్ శ్రీదేవి గారు ఏ క్యారెక్టర్ అయినా ఈజీగా చేసేస్తారు అని అనుకుంటాం, బట్ మీరు ప్లే చేసినప్పుడు స్పెషల్లీ లైక్ ఇలాంటి క్యారెక్టర్స్ మీరు ప్లే చేసినప్పుడు మీకు ఏదైనా డిఫికల్టీస్ ఫేస్ చేస్తారా? మీరు డిఫికల్టీస్ అనటం లేదండి, అంటే ఒక షూటింగ్ చేస్తున్నప్పుడు ఇంకొక యాక్టర్స్ మన చుట్టూ ఉన్న యాక్టర్స్ దే ఆర్ వెరీ వెల్, ఐ మీన్ చాలా గొప్ప యాక్టర్స్ అనమాట. నవాజుద్దీన్ ఎత్తుకున్నా, అక్షయ్ ఖన్నా ఎత్తుకున్నా, అమ్మాయి సజల్ ఎత్తుకున్నాం. సో అలాంటి వాళ్ళతో యాక్ట్ చేస్తున్నప్పుడు ఈజీ అవుతుంది, మనకు కూడా పర్ఫార్మెన్స్ ఈజీగా రాగలుగుతుంది. ఎందుకంటే థ్యాంక్స్ టు దెమ్, బికాస్ దే ఆర్ వెరీ టాలెంటెడ్ పీపుల్ అన్నమాట. బేసిక్గా మీకు ఎటువంటి ఫిలిమ్స్, నాకు తెలిసి అన్ని ఆల్ జోనర్స్ చేసేసారు మీరు కదా? అట్లా కాదండి, ఆర్టిస్టులో అంత లేదు, పిక్చర్స్ ఎన్నో వస్తుంటాయి, ఎన్నో క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తారు, ఎన్నో విధాలమైన క్యారెక్టర్ చేయాలని ఆశపడతారు. సో ఇట్స్ నో ఎండింగ్, యు కీప్ లర్నింగ్. సో అండ్ 300 సినిమా ఇది, అది కాకుండా 50 అయిపోయింది, నమ్మశక్యంగా లేదు. సీరియస్లీ మాకైతే నిజంగా ఈ జర్నీ 50 ఈ జర్నీ ఎలా అనిపించింది? మీకే తెలుసు నాకంటే బెటర్, నేనేం చెప్పగలుగుతాను చెప్పండి. నాకు యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, నేను ఇంకా న్యూ కమర్లా ఫీల్ అవుతున్నాను, ఇది నా మొదటి పిక్చర్లా అనిపిస్తుంది నాకు. ఈవెన్ సీరియస్లీ మేము కూడా అలానే ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే మీరు మొదటి పిక్చర్లో ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారు. ఆ సీక్రెట్ ఏంటో మాకు కూడా చెప్తే మేము కూడా కొంచెంలో కొంచెం మెయింటైన్ చేస్తాం. సో ప్రిటీ, ఇది చాలు, ఐ థింక్ రిపీట్ 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 వేయమంటాను అనమాట. ఇది సూపర్. అందరికీ ఉన్న ఒకటే ఒక ప్రశ్న, ఆయన ఎప్పుడు మీ డాటర్ ఎక్కడ, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, ఏ వుడ్డో చెప్పండి, ఎవరితోనో చెప్పండి, ఎక్కడ లాంచ్ అవుతున్నారు తను? మేము తొందరగా చూసేదనుకున్నాం స్క్రీన్ మీద. దట్ సో నైస్. ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ఇట్ అండి. ఇట్స్ ఇంకా ఒకవేళ వస్తే మీ అందరికీ తెలిసిపోతుంది.